నమస్కారం ఘంటారవనికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు అనకాపల్లి జిల్లా వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు వ్యతిరేకంగా అమర్నాథ్ వర్గీయుల నిరసన హైదరాబాద్లో రాహుల్ జోడో యాత్రలు అమరావతి ప్లకార్డులు సేవ్ ఏపీ సేవ్ రాజధాని అంటూ నినాదాలు నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజల అవస్థలు తమిళనాడును కుదిపేస్తోన్న భారీ వర్షాలు స్తంభించిన జనజీవనం ఏడు జిల్లాల్లో పాఠశాలల మూసివేత ఇకపై ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ ఏడాదికి 8,000 స్కామ్ల నుంచి సంస్థను కాపాడటానికేనన్న మస్క్ అనకాపల్లి జిల్లా అధిక పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మంత్రి అమరనాథ్ వర్గం నుంచి నిరసన సెగ తగిలింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు అచ్యుతాపురం మండలం దొప్పలలో పర్యటించారు అయితే మంత్రి అమరనాథ్ వర్గీయులు ఎమ్మెల్యే కన్నబాబు రాజు పర్యటనను అడ్డుకున్నారు కన్నబాబు రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు ఈ ఘటనతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది హైదరాబాద్ నగరంలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో దేయ్ అమరావతి సేవ్ అమరావతి నినాదాలు మార్మోగాయి రాహుల్ యాత్ర మదీనాగూడ వద్దకు చేరుకున్న సమయంలో సేవ్ అమరావతి అంటూ కొంతమంది రాజధాని మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శన చేశారు అమరావతి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాహుల్ను కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు భారత్ జోడో యాత్ర హైదరాబాద్ కొనసాగుతుంది ప్రస్తుతం మదీనాగూడలో ఉన్నటువంటి హోటల్లో ఆయన బస చేస్తున్నారు ప్రస్తుతం ఉదయం విరామం అయిపోయింది సాయంత్రం మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలి అయితే మదీనాగూడ హోటల్కు వచ్చే సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి ఏపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా సేవ్ ఏపీ సేవ్ అమరావతి అంటూ ప్లకార్డులు పట్టుకుని రాహుల్ గాంధీకి ఎదురు వచ్చారు అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సో ఏంటి ఈ ప్లకార్డులు పట్టుకోవడానికి ఇప్పుడు విభజన జరిగిన రాష్ట్రంలో విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛ ద్వారా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయం చేశారు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయం చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం దగ్గర ఉన్న వనరుల లేమి వల్ల ఆనాడు ముఖ్యమంత్రి కొన చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని అప్పీల్ చేస్తే రైతాంగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రికి ఆయన దక్షతని నమ్మి అంటే ఒక రూపాయి పెట్టుబడి లేకుండా 29,000 మంది చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన 34,000 ఎకరాలని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంత పెద్ద ఎత్తున భూసమీకరణ ద్వారా ఒక ప్రభుత్వాన్ని నమ్మి రైతులు భూములు అప్పజెప్తే అక్కడ రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ అప్రూవల్ జరిగి నిర్మాణాలు జరిగి అక్కడి నుంచే సంవత్సరాల తర్వాత పరిపాలన జరుగుతూ ఉండి అక్కడి నుంచే చర్చసభలు జరుగుతూ ఉండి అక్కడి నుంచే హైకోర్టు కార్యకలాపాలు తెలంగాణ ప్రాంతం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి పూర్తి పరిపాలనా కార్యాలయాలు మొత్తం అక్కడ నెలకొల్పిన తర్వాత 130 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు అక్కడ కార్యాలయాలకు భూములు తీసుకున్న తర్వాత ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు జరిగిన తర్వాత ఎన్నికలకు ముందు కొద్దిపాటి అనుమానాలు ప్రజల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటారు వేరే ప్రాంతానికి మారుస్తారన్న అనుమానాలని పటాపంచలు చేస్తా ఆయన అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పిన వాళ్ళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర ద్వారా ప్రకటనిపించి అక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఉండి మళ్ళీ పోటీ చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత ఇక్కడే అమరావతి కొనసాగుతుందని చెప్పి అట్లాగే ఆయన ఇంటి గృహప్రవేశానికి వచ్చిన ఎంతో మంది రాష్ట్ర స్థాయి నాయకులందరితోటి కూడా అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా కొనసాగుతుందని ప్రకటన చేయించి ప్రజల్లో నమ్మకం పొంది ఆ రెండు స్థానిక శాసన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పార్టీని గెలుచుకొని రాష్ట్రంలో అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పని ఎన్నికలకు ముందు ప్రచారం చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 17 దేశంలో ఎక్కడా లేని ఒక వినూత్న ప్రయోగం అంటూ రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటన చేయటం మూడు రాజధానులు ప్రతిపాదించడం వల్ల అప్పటికే ఒక పెట్టుబడులు రావడానికి ఒక ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ అయ్యింది
देश में विभजन को राष्ट्रम ग्रामीण नेपथ्य राष्ट्रम पारिश्रामिक लेने राष्ट्रम विद्युत को सतम राष्ट्रम मिगल विद्युत की तस्कोति मूड सारे सीए कन्वेंशन द्वारा कोई लक्ष रूपये पटना जगह आंध्र प्रदेश को देश में मिगल राष्ट्र सरसा सगर्व निबड़ा नमक कल जगनमोहन रेड्डी गारु इट असंबद्ध अविवेक अनालोचित निर्णय प्रवेशा राष्ट्र अभिवृद्धि मत कुटन कारणमी निर्माण रंग मत कुदेल लक्षल मंदिर निर्माण रंग कार्मिक भवन निर्माण कार्मिक आकल बदल तो रोड परस्थित व्यापरी इवा राष्ट्रा की आदा कोरवना की विद्या वैद्य उपाधि की मिगल राष्ट्रीय वलसा पैस्थिफी राहुल गांधी कल कल राहुल गांधी गारिनी कलवटे वाले आ रोज यूपीए प्रभुत्व हया में आर्टिकल 3 द्वारा राष्ट्र विभजन जरिए आर्टिकल 3 द्वारा राष्ट्रा की राजधानी एर्पट्टे वेसलपाटी वो कल अदे सदर्भ में राष्ट्रा की विभजन चट द्वारा हईदराबाद आदायानी को काबटे 58 संवसाल उम्मीद राजधानी को हईदराबाद अनुबंध तुम्हें कौत राजधानी एर्पट जरबोदी 16,000 को लोड बजेट उन्न राष्ट्रम का चला वेसलबाट कल पार्लमेंट वेद विभजन जगह राष्ट्र में अदे पार्लमेंट वेद तिरी आ विभजन चट हामील तुंग तौकड़ बाध्यता कल जातीय पार्टी अध्य भविष्य नायक प्रधानमंत्री अभ्यर्थि भावित नायक देश में प्रभावित तूपगल नायक राहुल गांधी गारु वारी प्रभुत्व हया में जगह विभजन चटा की कहीं वारी मल्ल तिरी अधिकार रोजना सर तक यानी आंध्र प्रदेश में अमरावती रईतांगन पोराटा नैत मदत निवड़ा के प्रभुत्म विभजन चटा ने पूर्ति तुंगल तौक द्वारा प्र अंत और पार्लमेंट वेद मंद प्रजल की वग्दा भंगम से दर देश मेम अंतर्भागमें आ पार्लमेंट वेद वग्दा गौरवा बाध्यता अदे पार्लमेंट उपनी उदेश आये पट गौरव तो आयोसार कल विन उदेश जरूरी ఎన్టీఆర్ జిల్లా కేసర గ్రామానికి చెందిన కూరాకుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని బీరు సీసాలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. కేసర వంతెన పక్కన ఉన్న ఓ టీ స్టాల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి నందిగమ్మకు తీసుకొచ్చిన వ్యక్తే వెంకటేశ్వరరావును పల్లగిరికొండలో హతమార్చి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక గొడవలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫోన్ చేస్తే రింగ్ అయ్యింది. రింగ్ అయిన తర్వాత ఎవరు ఎత్తల ఇంకా ఎత్తకపోయేసరికి ఇంకా అనుమానం వచ్చి మా దగ్గరకు వచ్చింది. మా పెద్దమ్మ వస్తే మేము ఏం చేసాం, ఇంకా అంతా ఎదుగుతా ఉన్నాం. ఎటు పోయిండు ఫోన్లు అతనిది పని చేయట్లా, మనోడిది పని చేయట్లా, డబ్బులు ఎత్తాన వాడిది పని చేయాలి. ఎత్తిన తర్వాత ఇంక ఎక్కడ చూస్తే దొరకల, ఇంక సిఐ గారు ఆఫీస్కి వెళ్ళి నందిగామ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పోయింది. ఇక అయితే పోయిన తర్వాత ఇక ఇప్పుడు మాకు తెలిసింది మద్రాస్ ఫిల్టర్ కాఫీలో సెక్యూరిటీ కదా పెళ్ళైంది ఇద్దరు పిల్లలు. కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి సమస్యల సెగ తగిలింది. ఆదోనిలోని 2వ వార్డులో సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న గుడిసెకు 1600 రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తోందని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోందని ఎమ్మెల్యే అడగడంతో పన్నులు చెల్లిస్తేనే పథకాలు ఇస్తున్నారంటూ శ్రీనివాస్ బదులిచ్చారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం నాగిరెడ్డిపల్లిలో వేటగల విద్యుత్తుచ్చులో పడి ఏనుగు మృతి చెందింది. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్, కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, ఉదలకూరు రోడ్డు, పద్మావతి సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్లో రోడ్డుపై నీరు భారీగా చేరడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆత్మకూరు వద్ద వర్షానికి మురుగునీరు భారీగా రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొదలకూరు మండలంలో నావూరు వాగు ఉధృతికి వాగులు కారు చిక్కుకుంది. ముందుగానే కారులో ఉన్న 2 ఉపాధ్యాయులు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సాయంతో కారును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో కడపలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడు భారీ వర్షాలు అతాకుతలం చేస్తున్నాయి. వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందగా గోరకులి మరో మహిళ మృతి చెందింది. ఎడతెరిపి లేని వర్షాలకు 7 జిల్లాల్లో పాఠశాలలను మూసేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, రాణిపేట జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నైలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు 126 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రనాయుడు పదవ వర్ధంతిని శ్రీకాకుళం తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. ఎర్రనాయుడు కుమారుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుమార్తె ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులతో కలిసి 80 అడుగుల రోడ్లోని విగ్రహానికి నివాళులర్పించారు. 7 రోడ్లు కూడలి, ప్రజాసదన్, కేఆర్ స్టేడియం, సింహద్వారం, పెద్దపాడులోని ఎర్రనాయుడు విగ్రహాలకు తెదేపా శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సేవకుడు, ది వాల్ టీచర్ ట్రస్ట్ అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి పార్వతీకుమార్ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో గత రాత్రి ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాస్టర్ ఈకే శిష్యుడైన పార్వతీకుమార్ గత కొన్ని దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 134 దేశాల్లో ఆధ్యాత్మికవేత్తగా పార్వతీకుమార్ ఖ్యాతి గడించారు. విశాఖ నగరంలోని జగద్గురు పీఠం స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన శిష్యులే నిర్వహిస్తున్నారు. 500కు పైగా సెమినార్లలో ప్రత్యక్షంగా పాల్గొని మెడిటేషన్, యోగా, ఆస్ట్రాలజీలపై శిక్షణ ఇచ్చారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం సాయంత్రం పార్వతీకుమార్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జ్ఞానంతో ప్రాక్ పశ్చిమలందు వేలాది మందికి సేవా మార్గము, జ్ఞాన మార్గము అందించినటువంటి మహనీయులు, వారికి దేశ విదేశాల్లో భౌగోళికగా వేలాది మంది శిష్యులు, అనుయాయులు ఉన్నారు. అనేక సేవా సంస్థలకు స్ఫూర్తినిచ్చినటువంటి వారు, ప్రముఖంగా రావణ్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి 100లాది మంది చార్టర్డ్ అకౌంటెంట్ని పూర్తి విజయంలో ఎంతో సునిశ్చితులుగా తయారు చేసి వారందరికీ నైతిక విలువలు నేర్పించి కుటుంబ వ్యవస్థను ఉద్ధరించి జగద్గురు పీఠాన్ని భౌగోళికంగా వ్యాప్తి చేసినటువంటి మహనీయులు. ఎంతో వేలాది మందిని యోగ మార్గంలో నడిపించిన వారు మన దేశంలో, ఆంధ్ర రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరినీ యోగ మార్గంలో, రాజయోగ మార్గంలో ముందుకు నడిపించడానికి సాయశక్తులు ఆయన ఏం చేయాలో అన్నీ చేశారు. 160 పైగా పుస్తకాలు అవి రాశారు. మన దేశంలోనే కాకుండా బయట దేశాల్లో, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో కూడా ఆయనకి శిష్య బృందం ఉన్నారు. ఆయన లేని లోటు పూరించదగింది కాదు. కానీ కొన్ని వేలకి వేల లెక్చర్లు ఆయన ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, చాలా రైటింగ్స్ ఉన్నాయి. అనేవి ఆయన వెళ్ళిపోయినా సరే కూడాను ఆయన తలపెట్టినటువంటి పని కొనసాగేలాగా ఆయన చేయవలసినటువంటి కార్యక్రమం అంతా చేసి వెళ్ళారు. ఆ అమ్మాయిది తన కళ్ళ మీద తను నిలబడే వయస్సు, కానీ నిలిచోలేదు. కనీసం కుదురుగా కూర్చోనూ లేదు. అలాంటి అచేతన స్థితిలోనూ 100 కిలోమీటర్లు దాటి వచ్చింది. ముఖ్యమంత్రిని కలవాలని రోజంతా ప్రయత్నించింది, కానీ తాడేపల్లి తలుపులు తెరుచుకోలేదు. సీఎం క్యాంపు కార్యాలయ సిబ్బంది కిలోమీటర్ దూరం నుంచే తిప్పి పంపారు. మా గోడు వినేవారెవరు, మా బిడ్డను బతికించేవారెవరు అంటూ కన్నతల్లి రోధిస్తోంది. అంటే
నిలబడలేక కనీసం కూర్చోలేక భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న ఈ అమ్మాయి సాయిలక్ష్మిచంద్ర సొంతూరు కాకినాడ సమీపంలోని రాయుడిపాలెం. తమ బాధను జగనన్నతో చెప్పుకుందామని వ్యయ ప్రయాసల కొర్చి వందల మైళ్లు దాటి వచ్చారు సాయిలక్ష్మిచంద్ర తల్లిదండ్రులు. కాని జగన్ దర్శనం దొరకలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది మనసు కరగలేదు. సీఎంను కలిసేందుకు అనుమతించలేదు. కనీసం రోడ్డు పక్కన నిల్చుంటాం సార్. పాప వీల్ చైర్లో ఉంది, నడవలేదు, తెగలేదు, ట్రావెలింగ్ చేయలేదు, కూర్చోలేదు అని ఎంత ఏడ్చినా సరే ఆమె ఇక్కడ ఇక్కడ కలవడానికి అవ్వదమ్మా, అక్కడ ఏ కన్వెన్షన్ హాల్కి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు ఉండకూడదమ్మా, మీరు ఇక్కడే ఇంటి దగ్గరే కలవాలి, ఇక్కడే గ్రీవెన్స్కి వెళ్ళాలి అంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వస్తే ఇప్పుడు టైం అయిపోయిందమ్మా, రేపు మార్నింగ్ అండి అంటున్నారు. ఇలా సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరా, సీఎం గారు దర్శనం మాకు దొరకదా సార్, మేము ఇంకెవరికి చెప్పాలి సార్. జగన్ దర్శనం దొరక్క దుఃఖిస్తున్న సాయిలక్ష్మిచంద్ర తల్లిదండ్రుల్ని ఈటీవీ ప్రతినిధులు పలకరించారు. తమ కష్టాలను రోధిస్తూ చెప్పుకున్నారు. చిన్నప్పుడే వెన్నుముక సమస్యతో చక్రాల కుర్చీకి పరిమితమైంది సాయిలక్ష్మిచంద్ర. తల్లిదండ్రులు అనేక ఆసుపత్రులు తిరిగారు. ఇప్పటిదాకా 3 సార్లు వెన్నుపూసకు శస్త్రచికిత్స చేయించారు. కోలుకోకపోవడంతో మరోసారి ఆపరేషన్ అవసరం పడింది. ఆస్తులు పోగేసి అప్పులు చేసి ఇప్పటికే లక్షలు ఖర్చు చేసిన ఆ కుటుంబానికి కొత్తగా అప్పు పుట్టడం లేదు. కన్నబిడ్డ ఆరోగ్యం నానాటికి క్షీణిస్తోంది. సీఎం సహాయ నిధి కోసం ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు అన్నవరంలో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టారు. కాని కొనడానికి ఎవరూ రాకుండా మంత్రి దాడిశెట్టి రాజా, గన్మెన్ సహా మరో కానిస్టేబుల్ ఇంటికి ఉండే రోడ్డుకు అడ్డంగా గేటు కట్టేశారు. సీఎం ఫండ్ కూడా పెట్టుకున్నాను, కాకపోతే వాళ్ళు ఎస్టిమేషన్ అడుగుతున్నారు. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి సార్, కానీ ఎస్టిమేషన్ ఇవ్వాలంటే అమెరికా డాక్టర్ నుంచి పర్మిషన్ కావాలన్నారు. అమెరికా వెళ్ళే స్తోపత మాకు లేదు. మా ఇల్లు అమ్ముకుందామని ట్రై చేస్తుంటే పక్కన కానిస్టేబుల్ చాలా న్యూసెస్ చేశారు సార్. నా ఇల్లు కొనుక్కోకుండా చేస్తున్నారు. ఆ కానిస్టేబుల్స్లో ఒక అతను తడిచెట్టు రాజా గారి గన్మెన్ అంట. అది ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు, ఎక్కడికి వెళ్ళినా ఏం పేకలేరు అని కానిస్టేబుల్స్ ఇద్దరు బెదిరిస్తున్నారు. మాకు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా మీరు ఎవరు రా, ఇందులో దూరొద్దు, ఇందులోకి రావద్దు అనేసి బెదిరిస్తున్నారు సార్. ఈ గోడ వివాదంపై ఈనాడు ఈటీవీ కథనాలతో పోలీసులు గతంలో అతి కష్టం మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు మించి తదుపరి చర్యలే లేవు. స్పందనలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోక తాడేపల్లి వచ్చినట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. మేము దగ్గర దగ్గర 7-8 సార్లు పెట్టాను సార్ స్పందనకి, ఒక్కసారి కూడా రెస్పాండ్ లేదు. పైనుంచి రానప్పుడు మేమేం చేయమంటున్నారు, ఫోన్ కట్ చేసేస్తున్నారు, క్లోజ్ ఫైల్ క్లోజ్ అని పెట్టేస్తున్నారు. సెటిల్మెంట్లు చేసేస్తాం, మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. నాకు ఈ సెటిల్మెంట్, ఈ గొడవలు, ఈ పాలిటిక్స్ నాకు తెలియదు సార్. నాకు కావాల్సింది నా కూతురికి న్యాయం, దాని ఆరోగ్యం బాగుండాలి, నా అప్పులు తీరాలి, నా ఇల్లును, నా స్థలం నమ్ముకునే హక్కు నాకు కల్పించండి, రక్షణ కల్పించండి అంతే. ఒక అంగవైకల్యం బాధపడుతూ కదలలేని పిల్ల ఇన్నిసార్లు రోడెక్కే స్థితి తీసుకొచ్చిన వాళ్ళని భగవంతుడు ఎలా క్షమిస్తున్నాడో నాకు తెలియట్లేదు. వాళ్ళు కానిస్టేబుల్స్ అండి సార్, మమ్మల్ని రక్షించాలనుకున్నారా, మా ఆస్తులు కబ్జా చేయాలనుకున్నారా సార్, మేము ఎవరితో చెప్పుకోవాలి సార్, ఎలా చావాలి సార్. సీఎం జగన్ స్పందించి కానిస్టేబుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. సత్యవరం కోడల నుంచి ఎంపీడీఓ వరకు ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మహిళలు, వైకాపా నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద హేమంత్ సోరెన్ మంగోలాన్ని ఈడీ నమోదు చేయనుంది. ఇదే కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన అధికారులు 8 జూలై జార్ఖండ్లోని 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ తనిఖీలో 50 బ్యాంకు ఖాతాల్లో 13.32 కోట్ల నగదును సీజ్ చేశారు. జార్ఖండ్లో ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ కు సంబంధించిన నేరాలు గుర్తించామని ఈడీ తెలిపింది. మే నెలలో సీఎం సోరెన్ తో పాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిని పూజా సింఘాల్ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్ ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని జార్ఖండ్ గవర్నర్ కు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా గతంలో సూచించారు.
జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. లష్కర్ ఏ తోయిబా కమాండర్ ముక్తార్ భట్ సహా మరో ముగ్గురు ముష్కర్లను మట్టుబెట్టాయి. భద్రతా దళాల క్యాంపుపై దాడికి ఉగ్రముఖులు పండిన కుట్రను భగ్నం చేశాయి. ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియను ముమ్మరం చేసిన భద్రతా బలగాలు పలు విధ్వంసాల్లో కీలక పాత్ర పోషించిన ముక్తార్ భట్ను హతమార్చి ముష్కర్లకు గట్టి హెచ్చరికలు పంపాయి. జమ్మూ కశ్మీర్లోని అవంతిపురలో భద్రతా దళాల క్యాంపుపై దాడి చేయాలన్న ఉగ్రముఖుల కుట్రలను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాల క్యాంపుపై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కర్ ఏ తోయిబా ఉగ్ర సంస్థ కమాండర్ ముక్తార్ భట్ కుట్ర పనగా భద్రతా దళాలు ముందుగానే దాడి చేసి ఈ కుట్రను భగ్నం చేశాయి. కుట్రను ముందుగానే పసిగట్టిన భద్రతా దళాలు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ముష్కరులను హతమార్చాయి. అనంతనాగ్ పుల్వామా జిల్లాల్లో జరిగిన ప్రత్యేక ఆపరేషన్లలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ ముక్తార్ భట్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్లోని బిజ్బెహ్రా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో షకీర్ అహ్మద్ అనే హిబ్జుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది హతమయ్యాడు. ఇతడు గతంలో పలు నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనగర్లో మరో ఘటనలో ఓ ఉగ్రవాదిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 10 కిలోల ఐఈడీని 2 హ్యాండ్ గ్రనేడ్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. 4 ముష్కరుల హతం భద్రతా దళాలకు భారీ విజయమని జమ్మూ కశ్మీర్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి AK-56 పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముక్తార్ భట్ గతంలో ఓ సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది హత్యలు నిందితుడని విజయ్ కుమార్ తెలిపారు. ఇతడిపై పలు నేరాభియోగాలు ఉన్నాయి. కొన్నిలుగా పెద్దగా లాభాలు లేని ట్విట్టర్ ను గాడిన పెట్టేందుకు ఎలన్ మస్క్ సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఊహాగానాలకు తెరదించుతూ ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మస్క్ అంతర్గత సంస్కరణలు చేపట్టారు. రాబోయే కాలంలో ట్విట్టర్ను ప్రకటనలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు తెస్తామని ముందే ప్రకటించిన ఈ ప్రపంచ కుబేరుడు అన్నట్లుగానే ట్విట్టర్ ఖాతాకు బ్లూటిక్ కావాలంటే 8,000 రూపాయలు చెల్లించాల్సిందేనని ట్వీట్ చేశాడు. ట్విట్టర్ కు కొత్త అధినేతగా మారిన ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో వెరిఫైడ్ అకౌంట్ గా కొనసాగాలంటే భవిష్యత్తులో నెలకు సుమారు 661 రూపాయలు, ఏడాదికి దాదాపు 8,000 రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలా పేమెంట్ చేసిన అకౌంట్లు మాత్రమే బ్లూటిక్ అకౌంట్లుగా కొనసాగుతాయని తేల్చి చెప్పారు. స్కామ్ల నుంచి ట్విట్టర్ ను కాపాడాలంటే ఇదే సరైన మార్గమని మస్క్ స్పష్టం చేశారు. ఖాతాదారుడి పేరు పక్కన బ్లూ కలర్ టిక్ మార్క్ ప్రస్తుతం ఇది ఉచితంగా లభిస్తుండగా ఇకపై నెలకు 661 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో ట్విట్టర్ ను ప్రకటనల మీద ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని ప్రకటించిన ఎలాన్ మస్క్ అందులో భాగంగానే సమూల సంస్కరణల వైపు అడుగులు వేస్తున్నారు. బ్లూటిక్ ఫీజు వసూలు ద్వారా పెయిడ్ యూజర్లకు రిప్లై సెర్చ్లలో ప్రాధాన్యత పెరుగుతుందని, ప్రకటనలు సగానికి తగ్గిపోతాయని మస్క్ చెబుతున్నారు. నెలకు $8 వసూలు ప్రజలకు పవర్ లాంటిదని మస్క్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. బ్లూటిక్ పొందడానికి గతంలో ఆన్లైన్ అప్లికేషన్ నింపాల్సి వచ్చేది. వీటిలో ఎక్కువగా సెలబ్రిటీలు ప్రముఖులు పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే బ్లూటిక్ పొందేవి. గతంలో ఉన్న బ్లూటిక్ వెరిఫికేషన్ విధానం ధనిక పేద భావజాలానికి సంబంధించిన విధానమని, దానిని తాము సమూలంగా మార్చేస్తామని మస్క్ వ్యాఖ్యానించారు. 2009లో ట్విట్టర్ ఈ బ్లూటిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నమ్మకమైన అకౌంట్లను నిర్వహించడం లేదంటూ కేసు ఎదుర్కొన్న తర్వాత అప్పట్లో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా లాభాల్లో లేని ట్విట్టర్ ను మళ్లీ గాడిన పెట్టాలంటే ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ట్విట్టర్ ను సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని, ఇందులో ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయని తెలిపాయి. ట్విట్టర్ లో అనేక ఫీచర్స్ ను మస్క్ మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో పాటు ట్విట్టర్ ను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ చేసే ప్రక్రియను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ట్విట్టర్ ఒక ప్రైవేటు కంపెనీగా మారుతుంది. ఆ తర్వాత నుంచి స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితా ఉండదు. ఇటు పరాగ్ అగర్వాల్ ను సీఈఓగా తొలగించిన తర్వాత ట్విట్టర్ సీఈఓ ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఎలాన్ మస్కే కొత్త సీఈఓ డైరెక్టర్ అని ట్విట్టర్ స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది.